హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అలాగే ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు? బాగున్నా సార్. సార్, ఇప్పుడు నేనే ఉన్నాను. మ్యూచువల్ ఫండ్లో ఇయర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, అయితే ఎక్స్పెన్స్ రేషియోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటారా లేదా రిటర్న్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారా? ఎప్పుడైనా రిటర్న్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకు అంటే మనకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, మనకు ఎంత వచ్చింది, దానికి ఫస్ట్ ప్రయారిటీ. చాలామంది ఎందుకు ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్కి వస్తున్నారు లేదా ఈక్విటీ ప్రొడక్ట్స్. ఈక్విటీ ప్రొడక్ట్స్ అంటే మనకి స్మాల్ క్యాప్స్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, వీటికి ఎందుకు వస్తున్నారు అంటే ఏదైతే ట్రెడిషనల్ ప్లాన్స్ ఉన్నాయో, అంటే ట్రెడిషనల్ ప్లాన్స్ ఇన్ ద సెన్స్ మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కావచ్చు లేదా ఒక గవర్నమెంట్ స్కీమ్ కావచ్చు లేకపోతే జీవన్ సుకన్య లాంటివి ఏదైనా ఎల్ఐసి గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు లేదా బ్యాంక్ ఎఫ్డి కావచ్చు, వీటిని కాదు అనుకుని ఎందుకు వస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ అంటే రిటర్న్ కోసమే. సో ఇక్కడ రిటర్న్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఇక్కడికి వస్తున్నాం. సో మనం వచ్చిన పర్పస్ ఏంటంటే ఎక్కువ గెయిన్ చేయాలి, షార్ట్ టర్మ్లోనే ఎక్కువ కోట్లు సంపాదించాలి. లేదా మనకి చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఏం చెప్తామంటే 20 ఏళ్ళు అయితే కానీ మీరు రిటర్న్ రాదంటాం. మీరు 5000 ఎవ్రీ మంత్ వేయండి, ఎవ్రీ మంత్ 5000 ఇన్వెస్ట్మెంట్ చేసి 20 ఇయర్స్ అయితే మీకు 1 crore వస్తుంది అంటాం. కానీ ఇక్కడ మన 20 ఇయర్స్ మన జాబ్ గ్యారంటీ ఉందంటే గ్యారంటీ లేదు. ఇప్పుడున్న ఎకనామిక్లో రాబోయే రోజుల్లో ఏఐ అంటున్నారు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక 6 ఇయర్స్ తర్వాత కొంచెం గణనీయంగా లే ఆఫ్స్ ఎక్కువ అవుతాయి అంటున్నారు. సో ఇట్లాంటివి ఉన్న మనకి జాబ్ సెక్యూరిటీ ప్రాపర్గా లేదు, కానీ ఎక్స్పెన్సెస్ ఏమో బాగా పెరుగుతున్నాయి. సో ఇట్లాంటి టైంలో మనం మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లోకి వెళ్ళి ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు చూడండి అట్లాంటి వాటిల్లో వెళ్ళి మనం లాంగ్ టర్మ్ అనేది మనకి వద్దంటున్నారు. చాలామంది జనం మాకు కాలేజ్ చెప్తున్నా కూడా ఏంటంటే, సార్ నాకు అంత టైం లేదు, నాకు ఆల్రెడీ 50 ఏళ్ళు వచ్చేసాయి, నేను 50 ఇయర్స్లో ఉన్నాను. ఈ 50 ఇయర్స్లో ఉన్న వయసుకి ఉన్న పరిస్థితికి మళ్ళీ 20 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే 70 ఏళ్ళు అవుతుంది. సో కాబట్టి మనుషుల దగ్గర ఏజ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, సేమ్ టైం అంత ఆపర్చునిటీ కూడా లేదు. ఒక 15 ఇయర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అక్కడ జాబ్ సెక్యూరిటీ లేదు, ఇన్కమ్ సెక్యూరిటీ లేదు. సో ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటంటే యాజ్ పాసిబుల్ యాజ్ అంటే ఎంత తక్కువ షార్ట్ టర్మ్లోనే మనకి ఎక్కువ రిటర్న్ ఎంత ఏదో వచ్చే ఆప్షన్స్ ఏంటి అంటారు. సో అట్లా మనకి తక్కువ షార్ట్ టర్మ్లో ఎక్కువ రిటర్న్ వచ్చే ఆపర్చునిటీస్ మనకి స్మాల్ కేస్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు. సో మనం ఏంటంటే ఒకటే రండి, పిఎంఎస్ అంటే అబౌవ్ 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 50 lakhs లేనప్పుడు బిలో 50 lakhs మనకు ఆప్షన్ స్మాల్ కేస్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటేనండి, యాక్చువల్గా ఇది అందరికీ కాదు, మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు తప్ప మనకి షార్ట్ టర్మ్లో అయితే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ రావు, అది మొత్తం 100%. మనం పెట్టిన అమౌంట్ డబుల్ రావాలి, ఎస్ఐపి ఫామ్లో మనం పెట్టిన అమౌంట్ డబుల్ కావాలి అంటే అట్లీస్ట్ 9 ఇయర్స్ ఆగాలి. ఓకే, 9 ఇయర్స్. అలాగే సపోజ్ మనం లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ 5 ఇయర్స్ ఆగాలి మ్యూచువల్ ఫండ్స్లో. సో మీకు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో మనం 5 lakhs పెట్టాం అనుకోండి, ఆ 5 lakhs పెట్టిన తర్వాత ఫస్ట్ 5 ఇయర్స్ ఆగితే మనకి ఈ 5 lakhs 10 lakhs అవుతుంది. తర్వాత ఇంకొక 5 ఇయర్స్ ఆగితే అలాగే కంటిన్యూ చేస్తే ఆ 10 lakhs ఇంకో 20 lakhs అవుతుంది. కానీ స్మాల్ కేసెస్లో, కానీ పిఎంఎస్లో కానీ ఏమవుతుందంటే అండి, స్మాల్ కేసెస్ ఎస్పెషల్లీ ఈ 5 lakhs 3 and half years మీకు 10 అవుతుంది, అక్కడి నుంచి ఇంకో 3 and half years 20 అవుతుంది, అక్కడి నుంచి ఇంకో 3 and half years 40 అవుతుంది. అంటే మీకు కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే స్మాల్ కేసులో మనకి 20 lakhs ఎక్స్ట్రా రిటర్న్ అనేది వస్తుంది. మన ఇప్పుడు చూడండి, అలా ఎక్స్ట్రా రిటర్న్ వచ్చింది బాగానే ఉంది, కానీ ఎక్స్పెన్స్ రేషియో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొంచెం స్మాల్ కేసులో ఎక్కువ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో. ఇక్కడేమో 1.75 ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో, 1.5 ఉంటుంది. మనకి స్మాల్ కేసులో 2.25 ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. 0.5% ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో ఉన్నా కూడా స్మాల్ కేసులో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు లాంగ్ టర్మ్లో ఆర్ షార్ట్ టర్మ్లో కూడా రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. 20 lakhs ఎక్స్ట్రా వస్తున్నప్పుడు మనం ఒక 0.5% ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు అనుకుంటున్నాను. సో కాబట్టి ఏంటంటే మనకున్న అవసరాలు ఎలా ఉన్నాయంటే, బయట మార్కెట్లో టైం ఎక్కువ లేదు, ఖర్చు బాగా పెరిగిపోతున్నాయి, మనం ఉన్న టైంలోనే పెద్ద అమౌంట్స్తో ఎక్కువ మల్టిప్లై చేసుకోవాలి అంటే మాత్రం మనకి ఈ మంచి ఆప్షన్స్ అయితే స్మాల్ కేస్ అండ్ పిఎంఎస్ గట్టి చెప్తున్నాం. సో ఇప్పుడు నేను చూడండి, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అప్పుడే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, తక్కువ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, ఒక 2 lakhs కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేము లంసంగా అనుకున్న వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి. అది కనుక మదర్ లంసంగా 5 లక్షలు ఉన్నాయి అంటే మాత్రం ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఎలా ఉంటుంది చూడండి. ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఒక మారుతి ఆల్టో కార్ వచ్చి ఒక మ్యూచువల్ ఫండ్ అనుకున్నాము, అలాగే షిఫ్ట్ డిజైర్ వచ్చి పిఎంఎస్ అనుకున్నాము, ఎట్రిగా వచ్చి మనం అనుకున్నాం ఒక మంచి ఏఎఫ్ లాంటిది అనుకున్నాం. ఎప్పుడైతే మీరు చూస్తే మారుతి ఆల్టో కార్ని సర్వీసింగ్ ఇచ్చి అనుకోండి, ఒక మీకు సర్వీస్ ఛార్జెస్ ఎంత వస్తాయంటే ఒక 6 నెలలకి 3 వేలు సర్వీస్ ఛార్జ్ వస్తుంది. అదే మీరు ఒక షిఫ్ట్ డిజైర్కి ఇచ్చామనుకోండి సర్వీసింగ్కి 6 వేల దాకా బిల్ వస్తుంది. అదే ఎట్రికల్ని సర్వీసింగ్కి ఇచ్చామనుకోండి మనకి 9 వేల దాకా బిల్ వస్తుంది. ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా మనం ప్రతి కారుకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆల్టో కార్కి ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందంటే 2 వేలు ఉంటుంది మొత్తం సంవత్సరానికి. ఇదే మీకు షిఫ్ట్ డిజైర్కి వచ్చేసరికల్లా 4 వేల నుంచి 5 వేల దాకా ఉంటుంది.
ఎట్లా కలిగితే 9,000 దాకా ఇన్సూరెన్స్ వస్తుంది. సో మనకు కాస్ట్, మన కారు లెవెల్ పెరుగుతున్న కొద్దీ మనకి ఈ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్కి కంటే కూడా స్మాల్ క్యాప్స్లోనూ పిఎంఎస్లోనూ ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ కంఫర్ట్, ఆ ఇచ్చే రిటర్న్స్ వేరుగా ఉంటాయి. సో మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదండి. తక్కువ రిటర్న్ కావాలి, తక్కువ ఎక్స్పెన్స్ ఉండాలి, ఎక్కువ రిటర్న్ రావాలి అనేటువంటి హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, ఎంత పిండికి ఎంత రొట్టె అని ఒక సామెత ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనకు ఎక్స్పెన్స్ రేషియో పెరుగుతున్నా కూడా తద్వారా రిటర్న్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనం కాంప్రమైజ్ అయ్యి పెద్ద రిటర్న్, ఎక్కువ వచ్చే రిటర్న్ వెళ్ళడమే బెటర్ అని చెప్తున్నాను నేను. ఓకే.